మరణమా పరిణయమా? ప్రేయసిని గెలిచి ఆ విజయలక్ష్మినే నాకు సవతిగా తీసుకురండి. మహేంద్ర, మీ ఈటీవీలో నలుగురు కొరియోగ్రాఫర్స్ వచ్చేస్తున్నారు. పైసా వసూల్ ఫుల్ గా చేయించడానికి వచ్చేస్తుంది కొరియోగ్రాఫర్ అనీ. క్రికెట్ లో సిక్సర్లు కొట్టాలి అంటే ధోని, చెప్పులు మన సినిమా ఇండస్ట్రీలో వేయించాలి అంటే జానీ, అలాంగ్ విత్ జిగేలు రాణి. ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి, అన్నైనా పట్టవే జిగేలు రాణి. చూడడానికి పూల రంగుడులా ఉంటాడు కానీ చెప్పులు వేయిస్తే వీడే సరైనోడు అనిపిస్తాడు. లెట్స్ వెల్కమ్ బాను మాస్టర్. చిరంజీవి గారితోనే అమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు అనిపించిన మన శేఖర్ మాస్టర్. మెరిసే
శేఖర్ మాస్టర్ కూడా వచ్చేసారు. మన ఫస్ట్ రౌండ్ పైసా వసూలు. చాలా చలేస్తుందండి. చలే టూ మచ్ ఏసీ ఆఫ్ చేయమనొచ్చుగా. ఇదేంటండి సమ్మర్ లో మీకింత చలేయడం ఏంటి అసలు? ఏయ్ జాని జాని చూసారా మొత్తం బందోబస్తీకి వచ్చాడు. అర్థమైంది మీ కన్న ఆయన జాకెట్ మీద పడింది కదా. నీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ. ఇందులో క్వశ్చన్స్ వాటికి ఆప్షన్స్ ఉంటాయి. ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ ఆన్సర్ అయితే మా వసూల్ వాల్ ఆడతారు. ఈ వసూల్ వాల్ లో 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు డబ్బులు ఉన్నాయి. కానీ ఈ కాయిన్ ఒకవేళ ఆ బొమ్మల్లో పడినట్టయితే మీరు ఎస్పీఎల్ ఆడాల్సి ఉంటుంది. ఎస్పీఎల్ అంటే సుమా ప్రీమియర్ లీగ్. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ రివీల్ చేస్తాము, తర్వాత క్వశ్చన్ రివీల్ చేస్తాం. ఆప్షన్ ఏ చైనా, బి ఇండియా, సి ఆఫ్రికా, రష్యా. క్వశ్చన్, ప్రపంచంలో తొలిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం ఏది? అని ఇస్ ఇట్ చైనా? ఆప్షన్ ఏ చైనా. మేడం పేరుతో లాక్ చేయండి. జానీ మాస్టర్. ఇండియాలోనే జనాభా పెరుగుతుందని ఇండియా మనోళ్ళే చేస్తుంటారు. ఓకే ఆప్షన్ బి జానీ మాస్టర్ పేరుతో లాక్ చేయండి. శేఖర్ మాస్టర్ రష్యా. ఆప్షన్ డి రష్యా లాక్. భాను గారు చైనా. ఆప్షన్ ఏ చైనా. ఏంటి మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? రాంగ్ ఓర్ రైట్? ఇండియా మీద ప్రేమ, ఐ మీన్ ఇండియన్, సో అందుకే ఇండియా మీద పెట్టా. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆఫ్రికా కాదు, వాళ్ళు ఇంకా అమలు చేశారో లేదో నాకు తెలియదు. దేవుడా. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. అయ్యో రష్యా కాదు శేఖర్ మాస్టర్, మీరు అనుకున్నది తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. చైనా వాళ్ళు గెలుస్తారా, ఇండియా వాళ్ళు గెలుస్తారా? ఇప్పుడు వేసుకోండి. మీరు నోట్లో ఫుల్ గా నీళ్లు పోసుకొని రెడీగా ఉండండి. వీళ్ళు ముగ్గురు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. నోట్లోంచి నీళ్లు బయటకు రాకూడదు. ఇది వాళ్ళకి డిస్టర్బ్ చేయడానికి కొన్ని ఆర్టికల్స్. ఓహో ఇట్లనా? ఏం గెలిచినాను, ఆన్సర్ కరెక్ట్ చెప్పాను. మనం ఇండియా కోసం ఏదైనా చేయాలి. సరే మా ఇండియా కోసం ఏమైనా చేస్తా. రాఘవేంద్రరావు గారిని తలుచుకోండి. మేము కొత్తగా తీసుకొచ్చినటువంటి డిస్ప్లే మోడల్ అండి. ఎక్కడ తెచ్చారు? చైనా మేక్ అండి. టెస్ట్ చూడండి. ఇటు వాటర్ కొడతాడు. అమ్మాయిలందరూ పక్కన కూర్చుంటారు, అబ్బాయిలందరూ పక్కన కూర్చుంటారు. జానీ ఎక్కడ కూర్చుంటాడు చెప్పండి. అప్పుడు అమ్మాయిల పక్కన, అమ్మాయిల పక్కన కూర్చోడు, అబ్బాయిల పక్కన కూర్చోడు, సెపరేట్ కూర్చుంటాడు. పెదవులు వణుకుతున్నాయి. ఇంకా 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 వదిలేయడం బెటర్. రిలీజ్. కుటుంబ నియంత్రణ 1952 నుండి అమలు చేశారు. పాపులేషన్ చాలా వరకు కంట్రోల్ అయ్యింది. మనకన్నా ముందు జనరేషన్ చూసుకున్నట్టయితే మా నానమ్మ సైడ్ 10 మంది, మా అమ్మమ్మ వాళ్ళు 7. ఇప్పుడు ఏమిటో ఏకంగా అసలు అబ్బా వై షుడ్ బి హ్యావ్ చిల్డ్రన్ రే అనుకుంటున్నారు.
సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్ ఏ నెదర్లాండ్, బి దుబాయ్, సి జర్మనీ, డి బెల్జియం. ఏ దేశంలో బరువు తగ్గితే బంగారం బహుమతిగా ఇస్తారు అని? ఐ డోంట్ నో దిస్ ఆన్సర్ బట్ దుబాయ్ లో గోల్డ్ ఎక్కువ ఉంటది అని ఐ విల్ జస్ట్ సే దుబాయ్. ఓకే ఆప్షన్ బి దుబాయ్. ఆని మాస్టర్ పేరుతో లాక్ చేయండి. జాని మాస్టర్ బెల్జియం అరబ్ కంట్రీయా? కాదు, వేరే వైపు ఉంది. ఎందుకంటే సుమా గారికి కూడా తెలియదు కాబట్టి. దుబాయ్. దుబాయ్ ఓకే. ఆప్షన్ బి జాని మాస్టర్ పేరుతో కూడా లాక్ చేయండి. చెక్క మాస్టర్ బెల్జియం. భానుగర్ బెల్జియం. మీరు బెల్జియం. వీళ్ళిద్దరు దుబాయ్ వెళ్ళారు, వీరిద్దరు బెల్జియం వెళ్ళారు. ఐ గెస్ ఆపోజిట్ దట్ ఓన్లీ గోస్. దుబాయ్ లో కూడా మీరు షోస్ చాలా చేస్తుంటారు కదా. 24 గంటలు దుబాయ్ లో ఉంటాడు ఆయన. పూరి జగన్నాథ్ గారు బ్యాంకాక్ లో, శేఖర్ మాస్టర్ దుబాయ్ లో. మీరు ఎక్కడ ఉంటారండి? నేను ఇండియాలోనండి. సెట్ సాంగ్ అండి, ఓపెనింగ్ సాంగ్, ఎండింగ్ సాంగ్ సెట్ లోనే ఉండాలా ఆయన అనుకో. 10 జాని అయితే గోవాలో ఉంటాడు. మీరు ఎక్కువ సెట్ సాంగ్స్ చేశారా? మాదంతా సెట్ బతుకులే. ఇదిగో ఈ 4 గోడలు తప్ప ఇంకేం లేవు. దుబాయ్ వెళ్ళలేదా? ఎల్లకి ఎలా ఒకసారి వెళ్ళామబ్బా. జాని ఎక్కడ ఉంటే దాన్ని దుబాయ్ అయిపోతుంది, అది గోవా. జాని సెట్ సాంగ్ చేస్తాను అనుకోండి సుమ్మ గారు, బిక్ని వేసుకున్న గోవా లేడీస్ అందరూ సెట్ లో ఉంటారు. సో మీరిద్దరు బెల్జియం, మీరిద్దరు దుబాయ్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. నెదర్లాండ్ కాదు, ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. జర్మనీ కూడా కాదు. సో దుబాయ్, బెల్జియం, ఎవరో ఇద్దరు వసూలు వాళ్ళు ఆడతారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. దుబాయ్లో 1 కేజీ తగ్గితే 1 గ్రామ్ ఫ్రీ ఇస్తారంట. గ్రామా? బాగా తగ్గాలనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి తగ్గండి అమ్మా, ఉపయోగపడుతుంది కొంచెం. దుబాయ్ లో వాళ్ళకి కొంచెం గోల్డ్ కూడా తక్కువ రేట్ లో వస్తుంది కదా, అందుకని ఇచ్చేస్తున్నట్టున్నారు. వెళ్దామా? ఐఎమ్ రెడీ. మీరేం తగ్గుతారు లేండి ఇంకా. 2 సార్లు ఆడండి మీరు వసూలు వాళ్ళు. ఇంటికి పోతుంది ఆయనకి బాగా తెలుసమ్మా, ఎట్ అయ్యాలో ఇందాక వేసారుగా. వేయండి. రమ్మని ఎస్పీఎల్ కి రమ్మని. నేను చెప్పినట్టు చెయ్యి, కళ్ళు మూసుకో, అక్కడ పెట్టు, కళ్ళు మూసుకొని ఇటు పెట్టు, అక్కడ కాదు అక్కడ పెట్టేసి, వదిలేసి. వచ్చిను మాతో సిందయ్యాలా, మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఏలా ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్య గరేయదా. డబ్బులు వచ్చాయి మరి, మీకు ఎస్పీఎల్ కూడా వచ్చింది కదా. And it is eating time. ఇందులోకి వేసి కలపండి. నాకు ముద్దుగా చూసుకుంటారు నాకు తెలుసు మా మాస్టర్స్. నాకు జులాబ్ అయిపోతుంది చూసి. మోషన్స్ మోషన్స్. దాని తర్వాత జిలేబీ అంటే ఏదో. జిలేబీ
తగ్గాలి అంటున్న వాళ్ళందరూ తినండి, బాగా తగ్గుతారు. జులాబ్ అవుతుంది, జులాబ్ అవుతుంది. ఫుల్ పైసా వసూలు అవుతుంది వాడు. ప్రేమగా ఈ ముగ్గురు మాస్టర్స్ మీకోసం తయారు చేసిన ఈ వంటకం పేరు జిలాబా. జిలాబా ఒక పారు ముగ్గురు దేవదాసు. చైనాలో ఏం తెలుసా, పావులు తింటది, కప్పలు తింటది. మాస్టర్ నేను చైనా కాదు మాస్టర్, నేను డార్జిలింగ్. ఈ పిల్ల చైనా కదా? కాదు, నేను పుట్టింది పెరిగిన తెలంగాణలో. అయితే మీకు ఎస్పీఎల్ వస్తుంది. మూడో క్వశ్చన్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ గుడ్ల గూబ, బి పిల్లి, సి వసపిట్ట, డి కప్ప. వందకి పైగా స్వర శబ్దాలని చేయగల ప్రాణి ఏది? శేఖర్ మాస్టర్ వసపిట్ట. ఆప్షన్ సి. శేఖర్ మాస్టర్ పేరుతో లాక్ చేయండి. మాకు నిజంగా నాలెడ్జ్ ఉంటే డాన్స్ మాస్టర్ అయ్యాం కాదు. ప్రతి వాళ్ళకి రాసి పెట్టుంది దవ్వాలి అని. మీలాగా ఎవరు డాన్స్ చేస్తారు చెప్పండి, చెప్పండి. జనరల్ నాలెడ్జ్ మీకు ఎంత ఉందో చూద్దాము. 10 సెకండ్స్ మాత్రమే ఉంది మీకు మీ స్టైల్ అంతా చూపించడానికి. మీరేమనుకుంటున్నారు? నేనేం అనుకోవట్లేదు. మీ ఇంట్లో పిల్లుందా, వసపెట్టుందా? మా ఇంట్లో నేను, మా పిల్లలు, మా ఆయన ఉంటాం. అలాగైతే వసపెట్టే, అలాగైతే వసపెట్టే. ఓకే, ఆప్షన్ సి వసపిట్ట. మీరు వసపిట్ట, మీరు కూడా వసపిట్టతోనే వెళ్తున్నారు. ఆప్షన్ సి వసపిట్ట. పిల్లి అనుకుంటా. భాను పేరుతో ఒక పిల్లిని లాక్ చేయండి. ఇప్పుడు మనకి ఉన్నట్టుగానే పిల్లలకు కూడా ఇమోషన్స్ ఉంటాయి కదా, ఆ ఇమోషన్స్ ని మీరు చూపించాలన్నమాట. బాగా ఆనందంలో ఉండే పిల్లి. శేఖర్ మాస్టర్ బాగా కోపంగా ఉన్న పిల్లి. అది కోపంగా లేదు, ఆకలితో ఉన్నట్టున్నది. చూడండి భాను మాస్టర్ బాగా సిగ్గుపడుతున్న అప్పుడే ప్రేమలో పడ్డ పిల్లి. ఆని మాస్టర్ బాగా భయంతో ఉన్న పిల్లి. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. గుడ్ల గూబ కూడా అన్ని శబ్దాలు చేయడం కష్టం, దాని వల్ల కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. పిల్లి. చెప్పను ఎత్తుకెళ్ళి. జాని చెప్పు ఎక్కడ పెట్టాలి, చెప్పు. పెట్టా పెట్టా. పిల్లి దాని గొంతుతో 100 రకాలైన శబ్దాలు చేయగలుగుతుందంట. ఒక్కొక్కసారి మనకి గొడవ పడుతున్న పిల్లులు ఎంతసేపు అయినా అటునే ఉంటాయి అక్కడ. శేఖర్ మాస్టర్ కి మాత్రమే ఇంకా డబ్బులు రాలేదు, 4 ప్రశ్నకు వస్తుందేమో చూద్దాం. ఆప్షన్ ఏ హాంకాంగ్, ఆప్షన్ బి క్యూబా, సి నార్త్ కొరియా, డి ఇండోనేషియా. జాగ్రత్తగా వినండి. చెప్పండి. ఏ దేశంలో భర్తల్ని చంపే అధికారం భార్యలకి ఉంది? జానీ మాస్టర్ తెలిసి పెట్టుకున్నట్టున్నాడు ఆల్రెడీ.
ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఏమైనా భర్తలు పెట్టుకున్నట్టయితే భార్యలు ఆయుధాలు ఏమీ వాడకుండా చేత్తో చంపచ్చు. ఆప్షన్ బి క్యూబా, జానీ మాస్టర్ పేరుతో లాక్ చేయండి అని. నార్త్ కొరియా. నార్త్ కొరియా ఆప్షన్ సి లాక్. శేఖర్ మాస్టర్. అన్నా నేను నీకు చెప్తాను, నన్ను నమ్ముతా కదా. ఎప్పుడు నువ్వు చెప్పు జాని. ఇండోనేషియా చెప్పు. జాని చెప్పాడు కాబట్టి ఇండోనేషియా. ఇండోనేషియా ఆప్షన్ డి ఆయనకి ఇచ్చేయండి. మీరు కూడా ఇంకోటి తీసుకోండి, బాగుంటుంది. హాంకాంగ్. ఆప్షన్ ఏ హాంకాంగ్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. నార్త్ కొరియా కాదు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఏమండి క్యూబా గారు, నేను నాకు తెలుసు నేను ఏం అనుకున్నాను తెలుసా, ఆయన డబ్బు లేవు కదా ఇప్పిద్దాం అని చెప్పి నేను రాంగ్ ఆన్సర్ చెప్పి ఆయన రైట్ ఆన్సర్ ఇచ్చా. గుండె పవన్ కళ్యాణ్ గుండె. చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో, ఎంత వరకు గుండె ఫలించిందో. హాంకాంగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరెవరు ఇక్కడ ఎవరు గుండె. ఇండోనేషియా. రెడీ 1 2 3 గో. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసి. ఓకే ఇప్పుడు భాను మాస్టర్ కి గురి పెట్టేటువంటి అవకాశం మిగిలిన మాస్టర్స్ కి వచ్చింది. మీకు ఉండేటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకోండి, రండి. నాకు ఏ మాత్రం లేదు ఫ్రస్ట్రేషన్. లేదు కానీ గేమ్ ఆడాలి కాబట్టి ఆడుతున్నా. ఏయ్ మీ గురి బానే ఉంటుంది కదా. అది చెప్పారా మీరు అంటారా. భాను నీకు కావాలనుకోవట్లేదు, ఎక్కడ తగిలినా మేము అనుకోవద్దు. ఇదేంటి కరెక్ట్ లేదు ఇది. అమ్మో కరెక్ట్ లేదు అంట. అడ్జస్ట్ చేస్తారు. ఇప్పుడు జానీ మాస్టర్ వంతు రెడీ. మగధీరా పార్ట్ 100. ధర్మ పరీక్షణ ధురంధుండ, సకల పాప దీక్షణ దక్షుండ, ఈ మూడు బుగ్గల పగలుండ, ఈ మూడు బుగ్గల పగలుండ. భాను గారికి ఇస్తాను ఈ ఛాన్స్. కాదు అతను ఏం చేస్తున్నాడు తెలుసా, చీటింగ్ ఆడుతున్నాడు. ఇట్లా పట్టుకొని కరెక్ట్ వచ్చేటప్పుడు ఏమండి ఎవరి ప్రొటెక్షన్స్ వాళ్ళవండి. ఏం పర్లేదు కొటేషన్ చెప్తాను. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ మీరు నేను ఓ సెలబ్రిటీ. ఈ రౌండ్ లో సెలబ్రిటీ రిలేటెడ్ గా ఉంటాయి క్వశ్చన్స్. మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పాలి, ఒకళ్ళే చెప్పాలి బజర్ నొక్కిన వాళ్ళు మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ అయితే 50,000 ఇస్తాం, రాంగ్ అయితే మీ అకౌంట్ లోంచి సగం డబ్బులు తీసుకుంటాము. అకౌంట్ లో డబ్బులు లేని వాళ్ళకి పనిష్మెంట్లు ఉంటాయి. అంటే కొన్ని ఉంటే పనిష్మెంట్ లేదు చెప్పలేం, డిపెండ్స్ ఆన్ ద వెదర్. వెదర్ క్వశ్చన్ అడిగి 4 ఆప్షన్స్ కూడా ఇస్తాను, అప్పుడు బజర్ నొక్కి. నేమ్ పర్లేదు ఇచ్చేయండి చెప్తాను. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కి తన తాతగారి సినిమాల్లో ఏ సినిమా చేయాలని కోరిక. ఆప్షన్ ఏ దానవీర సూరకర్ణ, బి మాయా బజార్, సి జస్టిస్ చౌదరి, డి నర్తనశాల. భాను దానవీర సూరకర్ణ. లాక్ చేయండి దానవీర సూరకర్ణ. ఇది మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? మీరందరూ రాంగ్. మరి మీరేది అనుకుంటున్నారు? జస్టిస్ చౌదరి. ఎన్టీఆర్ ని అడిగి తెలుసుకుందాము. నాకేమీ లేదండి అలాంటిది ఏమీ లేదు, బట్ చెయ్యాలి అనే కోరికలు మాత్రం ఐ వాంట్ టు డు దానవీర సూరకర్ణ ఫిల్మ్.
ఎన్టీఆర్ గారి డాన్స్ ఏమో మన భాను మాస్టరు, సీనియర్ ఎన్టీఆర్ డాన్స్ జానీ మాస్టరు చేస్తారు. రండి రెడీ. సెలబ్రిటీ ఎవరంటే శ్రీకాంత్ గారు. ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ డాన్స్ అంటే శ్రీకాంత్ గారికి బాగా ఇష్టం? ఆప్షన్ ఏ శ్రేయ, బి తమన్నా, సి ఇలియానా, డి రకుల్ ప్రీత్ సింగ్. భాను మాస్టర్ నొక్కారు తమన్నా. ఆప్షన్ బి తమన్నా అంటున్నారు. కరెక్ట్ అయితే 50,000 మీకు, లేదంటే మీ అమౌంట్ లో నుంచి సగం అంటే 37,500 మీ అకౌంట్ లోంచి మేము తీసుకుంటాం. తీసుకోలేరు. ఎలా తెలుసు మీకు? ఫిల్మ్ నాలెడ్జ్. మేము కూడా చెప్పొచ్చా? నాకు సగం డబ్బులు ఇస్తారా? విందాం శ్రీకాంత్ గారు ఏమన్నారు. హీరోయిన్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను చూసాను హీరోయిన్స్ లో చాలా డెడికేటెడ్ గా చాలా కష్టపడి డాన్స్ చేయడం నిజంగా చాలా చాలా స్పీడ్గా ఉంటుంది. తను తను ఈ మధ్యకాలంలో నాకు తమన్నా డ్యాన్స్ అంటే కూడా బాగా ఇష్టం. అట్లా మనకి రెండో క్వశ్చన్ కూడా గడిచిపోయింది. ఇంకా శేఖర్ మాస్టర్ దగ్గర డబ్బులు రాలేదు. మూడో ప్రశ్న సెలబ్రిటీ సుకుమార్ గారు. సుకుమార్ గారు ఎక్కువగా కష్టపడి రాసిన సినిమా ఏది? ఆప్షన్ ఏ ఆర్యా 2, బి రంగస్థలం, సి వన్ నేనొక్కడే, అండ్ డి నాన్నకి ప్రేమతో. శేఖర్ మాస్టర్ వన్ నేనొక్కడే. మీరేమనుకుంటున్నారు? వద్దు, నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను. మీరు చెప్పండి. నాన్నకు ప్రేమతో మేబీ. సరే సుకుమార్ గారిని అడుగుదాం ఏది కరెక్ట్. బికాస్ అది బోల్ంది అంత కన్ఫ్యూజన్ ని జాగ్రత్త తీసుకొచ్చి క్లారిటీ చెప్పడానికి ట్రై చేయడం. చూస్తే చాలా లేయర్స్ ఉంటాయి. రాయడానికి చాలా కష్టపడ్డాను. అది మాత్రం ఆర్యా 2. వాటమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా. పోడియం ఉన్నదే పాయింట్లు లేవు, బజర్ ఉన్నదే కొట్టడం లేదు. ఇప్పుడు మేము మీకు ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. అదే డబ్బులు ఏం లేవు. పనిష్మెంట్ ఎందుకు? అందుకే పనిష్మెంట్ డబ్బులు లేవనే. సంతూర్ యాడ్ చేయాలి మీరు. మా మమ్మీ ఆమా. రెడీ మాస్టర్. ఓ డంబుల్స్ అవి డబ్బుల్స్ ని డంబుల్స్ చేశారు ఆయన. ఏ కాలేజ్ మీరు? నేనా? కాలేజా? మీకు పిల్లలా? మీకు పిల్లలా? మీకు పిల్లలా? మీకు ఎన్నిసార్లు మీకు పిల్లలా? మీకు పిల్లలు తర్వాత చెప్పు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో సెలబ్రిటీ సాయి ధర్మ తేజ్. సాయి ధర్మ తేజ్ బాగా భయపడేది దేనికి? ఆప్షన్ ఏ హారర్ మూవీ, బి ఎత్తైన ప్రదేశాలు, సి రూమర్స్, డి బొద్దింకలు.
జానీ. రూమర్స్ రూమర్స్ ఓకే, ఆప్షన్ సి లాక్. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే మీకు 1 lakh వస్తుంది, రాంగ్ అయితే మీ అకౌంట్ లో నుంచి సగం అంటే 25,000 కూడా తీసుకొని ఆ 125,000 లీడ్ లో ఉండే వాళ్ళకి ఇస్తాం. అంటే భాను మాస్టర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటో విందాం. నేను ఇప్పుడు దాకా నేను చూడలేదండి, నాకు ఒక 10 crore ఇచ్చి నువ్వు ఒక గంట సేపు నేను చూడను, నేనే నీకు 10 crore ఇస్తాను, నేను చూడను. హారర్ ఫిల్మ్. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయని, అయ్యయ్యో జబులు కాడి ఆయని, ఉన్నది కాస్త ఊడింది. భాను మాస్టర్ 1,25,000. సో ఈ రౌండ్ అయ్యేసరికల్లా అమౌంట్లు 1,25,000. ఈ రౌండ్ లో మేము స్టూడెంట్స్ ని పిలిచి సర్వే కండక్ట్ చేయాలి. మీరు కొంచెం రిలాక్స్ అయ్యి రండి. క్యాష్ కాలేజ్ వచ్చినటువంటి స్టూడెంట్స్ లో ఎవరైనా బాగా టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారా? ఇతను ఏదో టాలెంట్ తో బాగా ఉప్పొంగుతున్నట్టున్నాడు, పేరేంటమ్మా? నా పేరు శివ అక్క. నీ స్పెషల్ టాలెంట్ ఏంటి? నేను లిరిక్ రైటర్ అక్క. ఏది ఒక పాట వినిపించారా? ఆల్రెడీ మీకోసం రాసుకొచ్చేసాను అక్క. అవునా? హలో హలో ఎవ్రీబడీ, దిస్ సాంగ్ ఇస్ అబౌట్ సుమా కనకాల. బాయ్స్ అండ్ గర్ల్స్ చూడండి రో, క్యాష్ లో ఇయ్యాల. కరించి నేనింతలి అని వాళ్ళకి చూపెట్టనా, నీ ఫుల్ సైజు ఫోటో, నీ అంతమంది ఉన్న నీ ఫాలోయింగ్ పేరని, అర్థమైన మాటలకి అర్థం నువ్వని కనకాల వారి కోడల్ లేనని క్యాష్ ప్రోగ్రామ్ తో దుమ్ములే పేస్తా చూడని, వచ్చింది చూడరా అంకర్ సుమా, తుటాలాంటి మాటలతో గుండె పేల్చింది మామ, వచ్చింది చూడరా అంకర్ సుమా, తుటాలాంటి మాటలతో గుండె పేల్చింది మామ. ఎంతో మంచి వారే అభిమాని గుండల్ని దోచేస్తారే, సుమ 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 ఓ యాంకర్ సుమ, నీకు సాటి నీకు పోటీ ఎవరు లేరమ్మా, సుమ 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 ఓ యాంకర్ సుమ, నీకు సాటి నీకు పోటీ ఎవరు లేరమ్మా. అజ్జా బాబోయ్, అసలు నువ్వు ఒక లిరిక్ రైటర్ గా నా మీద ఒక పాట. శివ నీకు ఇంకొక ఘనత కూడా దక్కింది, నా మీద ట్యూన్ చేసిన మొట్టమొదటి వ్యక్తి కీరవాణి గారు, తర్వాత నువ్వే. థ్యాంక్ యూ శివ. సరే ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్స్ చెప్పండి. యూత్ తొందరపడి చేసే పనులు ఏమిటి? వాటర్ అనుకొని రా తాగేశాను నేను. అరే మావా ఏక పెగిలా, అరే మావా ఏక పెగిలా. నువ్వు ఎప్పుడైనా ఆ పని చేసావా? రోజు అదే పని చేస్తున్నా. ఏ మీ అమ్మ నాన్న చూస్తున్నారే? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇలా తయారైపోయారు పారిపై పెళ్లి చేసుకోవడం. ఓకే నెక్స్ట్. తొందరపడి గొడవలు పడ్డం. ఆ అబ్బాయిలు కొంచెం ఆవేశం ఎక్కువ కదా, ఉడుకు రక్తం యూత్. ఏదైనా చిన్న కొంతకాలం తర్వాత తెలుస్తుంది అనమాట అబ్బాయి ఎందుకు అంత ఆవేశపడ్డాం మనం అని. తొందరపడి పెళ్లి చేసుకుని తర్వాత బాధపడ్డాం. ఇది అందరూ చేసేది అయినా సరే దీనికి విరుగుడు లేదమ్మా, ఇది ప్రకృతి, ఇది ప్రకృతి. ఇంజనీరింగ్ తీసుకుంటారు నచ్చలే నీకు? ఇప్పుడు అందరూ అదే చేస్తూ ఉన్నారు కదా, తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి మీకు ఈ మధ్య? జాబ్ కూడా ఉందక్క, జాబ్ కూడా ఉందక్క. నెక్స్ట్ ఏంటి? అలా ఉందా పరిస్థితి? ఎక్కువ ఆలోచించి తొందరపడి మెడతల తెచ్చుకోవడం. ఏం తెచ్చుకోవడం? బట్టతల తెచ్చుకోవడం. వీళ్ళకి ఇంకా రాలే, మెల్లి మెల్లిగా వస్తుందిలే. జనరలీ అమ్మాయిలకి బట్టతలు వచ్చేటువంటి అవకాశం ఉండదు. అవును, అమ్మాయిలకి బట్టతల ఎందుకు రాదు, అబ్బాయిలకి ఎందుకు వస్తుంది? నేను చెప్తాను విను, అమ్మాయిలు పెట్టే టెన్షన్ కి అబ్బాయిలకి బట్టతలు వస్తుంది.
ఇది నిజం కాదు, ఇది ఉత్తు జోక్. నెక్స్ట్. అమ్మాయి అనుకొని ఆంటీని పెళ్లి చేసుకోవడం. అయ్యయ్యో, పెళ్లి వరకు వెళ్ళారంటే వాడి కళ్ళు దొబ్బినట్టే. అసలు అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి చేసే పనులు ఏమిటి? షాపింగ్ తీసుకెళ్ళడం. చాలా వెరైటీగా ఉన్నావు, జనరల్లీ ఏం చేస్తుంటావు? అమ్మాయిలు అందంగా లేకపోయినా వాళ్ళకి పొగడ్డం. ఓ, ఇలా ఎప్పుడైనా నీ జీవితంలో జరిగిందా? ఎప్పుడు చేస్తూనే ఉంటా. కానీ ఎవరు పడట్లేదా? పడట్లేదు ఎవరు. మీసం తీసేయ్. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి మా అమ్మ రెండు గాజులు అమ్ముకోవడం. నువ్వు సినిమాల్లో యాడ్ చూసి బాగా ఇంప్రెస్ అయినట్టున్నావు. మా అమ్మ రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది, అదేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఎలాంటి సందర్భాల్లో ఎక్కువగా సిగ్గు పడతాము? పెళ్లి చూపుల్లో. అబ్బాయిలు కూడా సిగ్గు పడతారా? ఆ, అబ్బాయిలు కూడా సిగ్గు పడతారు. ఒకసారి చూద్దామా? చూద్దాం, ట్రై చేద్దాం కదా, ఉన్నారు కదా. ఇప్పుడు పెళ్లి చూపులు జరుగుతున్నాయి, ఎవరు సిగ్గు పడతారో చూద్దాం. నీ పేరేంటి? ఏం చదువుకుంటున్నావు? శివ, అన్నిటికి సిగ్గుపడతారే, పొద్దున్న కాపురం ఏం చేస్తావు శివ? దాని కూడా నాకు సిగ్గే అబ్బా, దాని కూడా నాకు సిగ్గే అబ్బా. నీ సిగ్గు తగలయ్యా ఒక పాటవాడు అబ్బా పురుష్. వీడు కొంచెం తేడా. వద్దు, మనకి పెళ్లి క్యాన్సర్. సో ఇంకా ఎలాంటి సందర్భాల్లో ఎక్కువగా సిగ్గుపడతారు? కన్ను ముక్కు అన్ని నాకే కొట్టేశాడు, ఇంకా మీకేం కొడతాడు? నెక్స్ట్. అమ్మాయి వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే ఈ మధ్య జమానా అట్లాగే నడుస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్. బాలకృష్ణ గారి డైలాగ్ లో యూత్ ఎక్కువగా ఇష్టపడేది ఏంటి? నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే వినిపించాలి, కాదని ఇంకేదైనా పని చేస్తే నీ నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఐ యామ్ ద హీరో, యు ఆర్ ద కమెడియన్. అన్న, రెండు బాణకల టికెట్లు కావాలి. బీహార్ లో పుట్టిన వాళ్ళనే బీహార్ లో పోయించా. త్యూ క్యారే హౌలే. అవును, ఇంకొక ఫేమస్ డైలాగ్ చెప్పలేదు. రెడీ, 1 2 3. మీకు ఒక చిన్న పిట్ట కథ చెప్తా. ఒకడు పట్టాల మీద వెళ్తున్నాడు, ట్రైన్ ఎదురుగా వస్తుంది, ఎవరికి రిస్క్? ఒకడు పట్టాల మీద వెళ్తున్నాడు, వాడి వెనకాల ట్రైన్ వెళ్తుంది, ఎవరికి రిస్క్? ఐ యామ్ ద ట్రైన్. ఇప్పుడు ఆ నలుగురు కొరియోగ్రాఫర్స్ వచ్చి ఎలా ఆడతారో ఈ రౌండ్ చూద్దాము. ఇన్వైటింగ్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, బాను మాస్టర్, ఆరారి
చేసి పడేశారు. వీళ్ళ కాలేజ్ బిస్కెట్ ఫ్యాక్టరీ పక్కనే ఉంది. ఇప్పుడు లీడ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొకరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ గెలుచుకున్నారు. సో భాను మాస్టర్, మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు చేయాలా? చెప్పండి. శేఖర్ మాస్టర్ నా, జానీ మాస్టర్ నా, హ్యానీ మాస్టర్ నా? నీకు న్యాయం చెప్పేదా? న్యాయంగా నెంబర్ లేదు. మేము నాలుగు క్వశ్చన్స్ చూపిస్తాం. ఆ క్వశ్చన్స్ నుంచి కష్టమైన క్వశ్చన్ ఒకళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ ఆన్సర్లు చెప్పగలేకపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. సో మీరు ఎవరికి క్వశ్చన్ ఇస్తారు అనేది ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నారు. ఎవరికి ఇస్తారు? ఎక్స్పెక్టెడ్. ఓకే, క్వశ్చన్స్ ఏంటంటే, యూత్ తొందరపడి చేసే పనులేంటి? అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి చేసే పనులేంటి? ఎలాంటి సందర్భాల్లో ఎక్కువగా సిగ్గుపడతాము? బాలకృష్ణ డైలాగ్స్ లో యూత్ ఎక్కువగా ఇష్టపడేది ఏ డైలాగ్? యానీకి ఫేవరెట్ హీరో. హలో హలో హలో, ఆవిడ ఆన్సర్లు చెప్తే మీరు ఎలిమినేట్ అయిపోతారు. ఆవిడ ఆన్సర్ చెప్తే నేనా? సో కష్టమైనది చెప్పాలి మీరు. పోనీలే పాపం, లగ్గన్ పెట్టి మరి పాపమా? ఎలాంటి సందర్భాల్లో ఎక్కువ సిగ్గుపడతారు? టూ మచ్. బాను మాస్టర్ నాకు ఇరికిచ్చారు కట్టి. మీరు ఒకటి ఇవ్వండి. అదే థర్డ్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ అంట, ఎలాంటి సందర్భాల్లో ఎక్కువగా సిగ్గుపడతాము? జనరల్ అండి ఇది, అబ్బాయిలు అమ్మాయిలు అన్న తారతమ్యం తేడా లేకుండా ఎలాంటి సందర్భాల్లో సిగ్గుపడతాం? ఓన్లీ అమ్మాయిలా లేదంటే అబ్బాయిలు కూడా? మీరు ఆడకూడదు, మీరు అటు వెళ్ళిపోండి. ఎప్పుడు సిగ్గుపడతాం? సో నా ఎక్స్పీరియన్స్ గా, మీ ఫస్ట్ క్రష్, మీరు ఎవరికి లైక్ చేస్తారు, లవ్ చేస్తారు, లవ్ లో ఉన్నప్పుడు ఉందా లేదా చూద్దాం. నేను పడేది మీకు చెప్పినాను ఫస్ట్, దాని నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ సెకండ్, చెప్పచ్చా? చెప్పచ్చు. రేద్దు మరి ఇది మొదటి రాత్రి, మొదటి రాత్రి. ఇంతకీ మీరు చెప్పారా ఆయన? అదే 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 అండి, అదే అదే అదే. కాదు, పాలు తీసుకుపోయేటప్పుడు శోభన్ గదిలోకి సిగ్గుపడతారని చెప్పు. నాకు పాలు తీసుకుపోవడం ఇస్ వియర్డ్. అదే బీర్ తీసుకుని వెళ్ళేటప్పుడు అని చెప్పు. ఓకే, ఫస్ట్ నైట్ రోజు ఉందా లేదా చూద్దాం. ఒక చిన్న సీన్ చేద్దాం ఇప్పుడు. చూడండి, ఇప్పుడు జానీ మాస్టర్ గారు పాల గ్లాస్ తో వెళ్తున్నారు, శేఖర్ మాస్టర్ వెయిట్ చేస్తున్నారు. వెళ్ళవే వెళ్ళు, నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నా బట్టలకి ఏం పని ఉండదు, తొంగి చూస్తుంటారు నా బట్టల. పాలు ఇదా? ఐఫోన్ ఇచ్చి పాలు అంటున్నావా? ఈ మధ్యన పాలు ఐఫోన్ లో ఉంటున్నాయి. ఎలా తాగాలి ఇప్పుడు ఇది? ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అంత తాగుతా ఉండొచ్చు, తాగుతా ఉండొచ్చు. నువ్వు కొంత తాగేసి. Lights off please. నాకి పెళ్లి కూతురు వద్దు. అక్క ఏమైంది? లేదక్క.
నేనే బుద్ధి గడ్డి తిని ఈ టాస్క్ ఇచ్చా. ఓకే యాని మాస్టర్ చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఎప్పుడు సిగ్గు వస్తుంది, టూ మచ్. మేడం ఆడపిల్లలకి అయితే సిగ్గు వస్తుంది అండి. బాయ్స్ నేను ఆడలేదా? చెప్పండి ఎలాంటి సందర్భాల్లో ఎక్కువగా సిగ్గుపడతాము? పెళ్లి చూపులప్పుడు చూద్దాం. పెళ్లి దగ్గర నుంచి కొంచెం బయటికి రండి. పెళ్లి దగ్గర నుంచి బయటికి రండి అంటుంది. లాస్ట్ 15 సెకండ్స్. ఇట్లా ఇట్లా 14 13 12. ఓకే ఓకే వన్ ఓకే. ఫస్ట్ టైం మా హస్బెండ్ కి చెప్తున్నారు ఐ యామ్ ప్రెగ్నెంట్ అని. ఏంటి ఫస్ట్ టైం హస్బెండ్ కి నేను ఐఎమ్ ప్రెగ్నెంట్ హ్యాపీ న్యూస్ అని చెప్పడానికి సిగ్గుపడుతుందా లేదా చూద్దాం. సో మీరు మిస్ అయిన ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాము. డాక్టర్ దగ్గర, ఇంట్లో వాళ్ళు తిడుతున్నప్పుడు లేదా పొగుడుతున్నప్పుడు, ఈ రెండిట్లో ఏదైనా ఎంబారెసింగ్ గా ఉంటుంది. అలా మీరు ఎలిమినేట్ అవుతూ అవుతూ మీ దగ్గర ఉండే 100,000 రూపాయలని భానుకి ఇచ్చేసి వెళ్ళాలి. ఇవ్వండి. మీరు ఎలాగో ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి వరల్డ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ సుమాతో 2 స్టెప్లు వేసేసేళ్ళండి. You didn't know? I didn't know that. Oh my God, I will show you my dancer. Come on. What I will do with you, Suma garu? Antoddu, antoddu. Ah, ready. Competition between Suma and Annie. Ready? ఎంఎస్ నారాయణ గారు డాన్స్ చూసారు మీరు? ఎంఎస్ నారాయణ గారు తాగి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? యాని చేస్తుంది ఇప్పుడు చూడండి. తాగకపోయినా కూడా తాగినట్టుగా చేసినటువంటి మీకు థ్యాంక్ యూ సో మచ్. అనవసరంగా వెళ్ళి మీరు మందు మీద ఎక్కువగా డబ్బులు కట్టేస్తున్నారు, కానీ కిక్కెక్కాలంటే ఇలాంటి కొరియోగ్రాఫర్లు చాలు, సూపర్ డాన్సర్ చాలు. థ్యాంక్ యూ. సెలవడిగి
వెళ్ళిపోయారు. భాను మాస్టర్ నెక్స్ట్ ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? ఏం క్వశ్చన్ ఇస్తారు? శేఖర్ మాస్టరా, జానీ మాస్టరా? ఇక్కడ ఏం లేవు కదా, అక్కడే ఫస్ట్. జానీ మాస్టర్, యూఆర్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్. భాను మాస్టర్ క్వశ్చన్స్. యూత్ తొందరపడి చేసే పనులేంటి? అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి చేసే పనులేంటి? బాలకృష్ణ డైలాగ్స్ లో యూత్ ఎక్కువగా ఇష్టపడేది ఏ డైలాగ్? ఏది ఇస్తారు? అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు చేసే పని ఈజీ, జానీకి అది ఈజీ. ఓకే, అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు చేసే పనులేంటి? యూ హ్యావ్ 5 ఛాన్సెస్, 3 కరెక్ట్ చెప్పాలి. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ అమ్మాయినా బాగా ఇంప్రెస్ అవ్వడానికి నాకు తెలిసి గిఫ్ట్స్. చూద్దాం ఉందా లేదా. ఓకే, టాప్ 1 ఆన్సర్ చెప్పారు. ఇల్లల గాని పండగ కాదంట, అందుకే నేను ఎక్కువ డాన్స్ ఇలా. హా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంట, మిగిలిన రెండు చెప్పే తొందరగా. ఓ, ఇంకా చెప్పాలి కదా. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి డెఫినెట్లీ మేము ఎందుకు ఈ షూలు వేసుకుని వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఈ డ్రెస్ వేసుకుని వచ్చింది, స్టైల్ కొడితే పడుతుంది. చూద్దాం. అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి ఇంకేం చేస్తారు అబ్బాయిలు? ఇది కూడా చెప్తే ఈయన ఎలిమినేట్ అయిపోతారు. రెడీ. ఇప్పుడు వాడికి తనకి ఇష్టమైన హీరో ఉన్నాడు, అలా తయారై వచ్చినప్పుడు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళలాగా రెడీ అయినప్పుడు ఉందా లేదా చూద్దాం. అసలు మామూలుగా లేరమ్మా మీరందరు. ఆ అమ్మాయి అసలు నవ్వు అయితే సూపర్ గా ఉంది. పొగడటం పొగడటం చూద్దాం. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒకటే, తన నెంబర్ వన్ అనిపించుకోవటం. ఎవరు నంబర్ వన్ అనిపించుకోవడం? అబ్బాయిలు. అబ్బాయి నంబర్ వన్ అవునా కాదా? చెప్పని ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాము. ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు అమ్మాయిలకు హెల్ప్ చేస్తారు. ఒక స్టెప్ వేసేసి వెళ్ళండి మాస్టర్. Thank you.
అలా ఇద్దరు పెద్ద కొరియోగ్రాఫర్స్ ని పంపించేశారు. ఇక మిగిలిందల్లా శేఖర్ మాస్టర్. ఆయనకి మీరు ఏ క్వశ్చన్ ఇవ్వాలనుకుంటున్నారు? యూత్ తొందరపడి చేసే పనులు ఏమిటి? బాలకృష్ణ గారి డైలాగ్స్ లో యూత్ ఎక్కువగా ఇష్టపడేది ఏంటి? యూత్ తొందరపడి చేసే పనులు. యూత్ తొందరపడి చేసే పనులు ఏమిటి? మీకు 5 ఛాన్సులు ఉన్నాయి, 3 కరెక్ట్ చెప్పండి చాలు. శేఖర్ మాస్టర్ చెప్పలేడు, ఎందుకంటే ఆయన తొందరపడడు కాబట్టి. మొదటిది అంటారేమో అనుకున్నాను, ఆయన యూత్ కాదు కాబట్టి అని. ఏం చేస్తారా మీరు? అలా అడగకూడదు మాస్టర్. ఏదైనా వెహికల్ స్పీడ్ గా నడపటం, బండ్లు స్పీడ్ గా డ్రైవ్ చేయడం ఉందా లేదా చూద్దాం. అమ్మాయిలు అబ్బాయిలు విడివిడిగా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చేసే తప్పులు తొందరపాట్లు ఏంటి? తొందరపడి ప్రేమించటం. తొందరపడి ప్రేమించడమేనా? అదే ప్రేమిస్తారు, తొందరపడి వేరే వేరే. కంప్యూటర్ జీ, మీకు శేఖర్ జీ చెప్పినటువంటిది ఏమిటో అర్థమైనట్టయితే అది ఉందా లేదో చూడండి. ఇంకా 3 ఛాన్సెస్ ఉన్నాయి, 2 కరెక్ట్ చెప్తే చాలు. యూత్ అంటే తొందరపడి గొడవలు పడతారు, ఉందా లేదా చూద్దాం. అప్పులు చేయటం ఉందా లేదా చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అంటే ఇది రైట్ ఆన్సర్ అన్నమాట. లాస్ట్ ఫైనల్ రౌండ్ పకడో పకడో ఆడబోతున్నారు శేఖర్ మాస్టర్. శుభతరుణంలో మిగిలిన వాళ్ళు ఇద్దరు కూడా వస్తే బాగుంటుంది. భాను మాస్టర్ ఎలాగో ఇక్కడే ఉన్నారు. ఆని మాస్టర్ అండ్ జాని మాస్టర్. జాని లవల్ పడుకుంటావా? ఒక బృందావనం సోయగం. ఏ బిల్ట్ ఆన్ చేయండి. ఓ లోపలికి వెళ్తుందా? కిందకి వెళ్తుంది.
ఉండండి, అప్పుడు అప్పటి వరకు ఉండండి మాస్టర్ గారు. సో మేము కొన్ని టాపిక్స్ ఇస్తాం, మీరు అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. 10 క్వశ్చన్స్ లోంచి 7 కరెక్ట్ గా చెప్తే చాలు, మీరు ఈ వస్తువులు అలాగే డబ్బులు మీ సొంతం చేసుకోవచ్చు. నేను క్వశ్చన్ అడగడం మొదలు పెట్టగానే ఈ బెల్ట్ కూడా కదులుతుంది, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే 5 సెకండ్లు ఆగుతుంది, లేకపోతే సామాన్లు అన్ని కింద పడిపోతూ ఉంటాయి. ఎన్ని మీరు తొందరగా కరెక్ట్ గా చెప్తే అన్ని సామాన్లు డబ్బులు మీ సొంతం అవుతాయి. ఈ సామాన్ కూడా మీరు ఏం చేసుకుంటారు, ఇది చాలా కష్టమైన సామాన్. ఇది 375,000 గెలుచుకున్నారు ఇప్పటి వరకు, అది 5 రెట్లు పెరుగుతుంది అంటే 18,75,000 మీ సొంతం అవుతుంది. ఒకవేళ మీరు లూజ్ అంటే విన్ అవ్వకపోతే 187,500 మీ సొంతం అవుతుంది. ఓకే, సో చూద్దాము ఐటమ్స్ ఏమిటో. ఇదిగోండి ఐటమ్. ఈ ఐటమ్ డాల్ గోడనా? ఇది చాలా కాస్ట్లీ. బాత్ డబ్బు, కంప్యూటరు, డైనింగ్ టేబుల్, వార్డ్రోబ్ అండ్ డబ్బులు. టాపిక్స్ చూడండి ఒకసారి. హీరో ఇంటి పేరు, తేదీ స్పెషల్, ఎడారులు దేశాలు, ప్లేయర్ గేమ్, హీరో పేరు పాడిన పాట, ఇంగ్లీష్ పదం, స్పెల్లింగు, ఆవిష్కరణ శాస్త్రవేత్త. మన సినిమా ఫీల్డ్ కాబట్టి హీరో పేరు సెలెక్ట్ చేసుకుంటారు, హీరో ఇంటి పేరు. టాపిక్ సెలెక్టెడ్. ఓకే, సో హీరో పేరు మేము చెప్తే హీరో ఇంటి పేరు ఏంటో మీరు చెప్పాలి. ఓకేనా? నేను కూర్చోజాని. బాగుంది, వద్దులేండి, దిగేస్తానండి. టైం స్టార్ట్ నౌ. ఎవరు చెబితే జాని డ్రెస్ చేంజ్ చేసావు సైకిల్ గ్యాప్ లో. సైకిల్ అంటే ఆ మాత్రం ఉండాలిగా. శేఖ మాస్టర్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నాగశౌర్య. సుధీర్ బాబు. గోపిచంద్. వెంకటేష్. తక్కుపాటి వెంకటేష్. రైట్ ఆన్సర్. మహేష్ బాబు. గట్టంనేని మహేష్. రైట్ ఆన్సర్. రాజేంద్ర ప్రసాద్. అఖిల్. అఖిల్. రైట్ ఆన్సర్. నాని. విష్ణు. మంచి విష్ణు. సంభాగింది. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. సుశాంత్. అఖిలేని సుశాంత్. కాదు. నాగశౌర్య. తప్పుపోతోంది, ఎంత చక్కగున్నారు. సుధీర్ బాబు. గోపిచంద్. రాజేంద్ర ప్రసాద్. ఇంకో 3 చెప్పుంటే
విన్నయ్ ఉండేవాళ్ళు. నాగశౌర్య మాల్పూరి, సుధీర్ బాబు పోసాని, గోపీచంద్ తొట్టెంపూడి, రాజేంద్ర ప్రసాద్ గద్దే, అఖిల్ అక్కినేని, నాని గంట, విష్ణు మంచు, సుశాంత్ అనుమోలు. అది మిస్ అయిపోయింది, మొత్తం పోయింది. మీకు మిగిలింది 1,87,500. మీరు అందరూ కలిసి పార్టీ చేసుకోండి. అది ఎవడ ఆయన? నువ్వేం తీసుకుంటా చెప్పు. ఆయన 1,00,000 తీసుకుంటాడు, ఇచ్చేయండి. ఇవాళ ఎపిసోడ్ ని మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటారని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ సాటర్డే ఓన్లీ ఆన్ క్యాష్. టాప్ ఆఫ్ ఆల్ బాప్ షోస్, కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్. దొరికినంత దోచుకో దోస్త్ మేరా దోస్త్, తు హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్, నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానందనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం, దోస్త్ మేరా దోస్త్, తూ హై మేరీ జాన్. మీ ఈటీవీలో